హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా మ్యాంగో డ్రింక్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలాగా కొత్తగా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. చక్కగా కూల్ కూల్గా ఈ వేసవికి మనం ఇలాగా చేసుకుని తీసుకున్నామనుకోండి, చాలా రుచిగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఈ డ్రింక్ ఒంటికి ఎంతగానో చలవ చేస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. చూస్తుంటేనే నోరు రంచేలాగా కనిపిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు సేమియా వేసుకున్నానండి. వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం సేమియాలను వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు సేమియాలు చక్కగా వేగిపోయాయండి. ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక 1 గ్లాస్ వరకు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఫుల్ గ్లాసు, 1 గ్లాసు ఇలాగ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని సేమియాను మనం ఉడికించుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ కలుపుకుంటూ సేమియాను ఉడికించుకోవాలి. ఇక్కడ మనకు సేమియాలు ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలాగ మనం ఒకసారి కట్ చేస్తే ఎల్తోటి చక్కగా కట్ అయిపోతాయి. ఇంకా అలాంటప్పుడు మనకి చక్కగా సేమియా ఉడికినట్లండి. ఇక ఇప్పుడు సేమియా ఉడికాయి. ఇప్పుడు దీనిలోకి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ వరకు కూడా పాలను తీసుకుంటున్నాను. ఒకవేళ లేదు అనుకుంటే పచ్చిపాలైనా తీసుకోవచ్చండి, లేకపోతే 1 గ్లాస్ మిల్క్ అలాగే 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాగా ఈ మిల్క్ని వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని మరికొంచెంసేపు ఈ సేమియాలను పాలలో ఉడికించుకోవాలండి. ఇక ఇప్పుడు ఇంకో సైడు కొంచెం మిల్క్ని తీసుకొని మనం ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసానండి, 1 స్పూను వేసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇక మనకి ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసుకోవాలండి. ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ మరికొంచెంసేపు మనం ఈ పాలల్లో సేమియాను ఉడికించుకోవాలండి. ఇక ఇలాంటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇంకో సైడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఇక్కడ నేను సబ్జా సీడ్స్ వేసానండి, వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు 1 పండిన మామిడికాయని తీసుకున్నానండి. ఇంకా పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇంకా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జ్యూస్ జార్ తీసుకొని దానిలోకి వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను బెల్లాన్ని కూడా తురిమేశానండి. ఈ తురుముకున్న ఈ బెల్లాన్ని కూడా వేసుకొని దీంతోపాటు కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నానండి. అలాగే వీటితో పాటు 4-5 వరకు కూడా ఐస్ క్యూబ్స్ను వేసుకొని ఒకసారి మొత్తం కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగ మనకి బెల్లంలో ఏవైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో అందుకోసం అనేసి మనం ఇక్కడ ఇంకా ఈ జ్యూస్ని వడకట్టుకోవాలండి. ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా, చక్కగా కొంచెం లైట్గా థిక్గా వచ్చేసింది, ఒక లేయర్ లాగా ఫామ్ అయింది. ఇక ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మనం కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ సేమియా కస్టర్డ్ మిల్క్ని ఇక ఇప్పుడు దీంట్లోకి మనం మ్యాంగో జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా, ఇక అది వేసుకోవాలండి. వేసుకొని ఇక మళ్ళీ దాంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు వేసుకొని అలాగే మనం సబ్జా కూడా చక్కగా మనకి నానేయండి. ఇక ఈ సబ్జాను కూడా వేసుకోవాలి. ఈ సబ్జా సీడ్స్ కూడా వేసుకొని దీంతోపాటు ఇక ఇక్కడ గార్నిష్ కోసం అనేసి ఇంకా బాదం అలాగే జీడిపప్పును కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక అంతేనండి, ఒకసారి మొత్తం కూడా కలుపుకొని చక్కగా మనం ఒక జ్యూస్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి
ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరు రుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా, చాలా బాగుంటుంది రుచి. ఇలాగ మనం హెల్త్ పర్పస్ కోసం అనేసి మనం బెల్లం తీసుకున్నాం కదండి, ఒకవేళ లేకపోతే మీరు దానికి బదులుగా షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.